అండ్ యా, సుమక్క ఎప్పుడైనా కోపం వస్తే ఎప్పుడు చూసింది లేదు. యూజువల్గా కోపం వస్తే ఏం జరుగుతుంటుంది ఇంట్లో, ఏం పగిలిపోతుంటాయో ఏమైనా? పగిలేదు ఏం లేదండి మా దగ్గర, అస్సలు పొరపాటు. గుండెలు తప్ప గుండెలు గుండెలు పగులుతాయి. ఎలా ఉంటుంది అసలు అక్క కోపం వస్తే, వాట్ హ్యాపెన్? ఇది వరకు చాలా అసలు ఫస్ట్లో బిగినింగ్లో నాకు అర్థమయ్యేది కాదు. నాకు కోపం వచ్చిందని చెప్పేసి ఏదైనా అరవాలన్నా కానీ అలా కాదు ఇలా కాదు అని చెప్పేసి చెప్తుండేది. నేను బాగా చాలా ఏదో విశ్లేషకుడిలాగా, ఒక బాగా చదువుకున్న సైక్రాటిస్టు సైకాలజిస్ట్ లాగా, అలా కాదు కోపం వస్తే యూ హ్యావ్ టు వెంట్ యువర్ యాంగర్, యూ హ్యావ్ టు షో ఇట్, నువ్వు అరవాలి, అరుపుకి తిట్టుకి తేడా ఉంది, అరవాలి, అరవకపోతే అలా నువ్వు అంటే నువ్వు ఇది బాగా తిట్టాననుకుంటున్నావా, నువ్వు ఏం చెప్పావు అలా కాదు ఇలా మీరు అలా బాగాలేదు నాకేం నచ్చలేదు అంటే అది అనుకుంటున్నావా ఇలా చెప్పాను అని అరవడం నేర్పించారు. అలా అన్న తర్వాత ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక చిన్న కార్ డ్రైవ్ చేస్తున్నాం ఆ రోజున, ఏదో కొంచెం చిరాకు పడే ఆస్పెక్ట్ ఏదో మాట్లాడ ఇలాగే అన్నాను. ఒక్క అరుపరిచింది, గొంతుపోయింది ఆ రోజు. తర్వాత అర్థం, అప్పుడు అర్థమైంది తన కోపమే తన శత్రువు అని ఎందుకంటారు. అసలు నా కోపానికి విలువలేదు తెలుసా, ఇంట్లో మా అమ్మాయి కూడా నేను గట్టిగా కోపడితే నో రెస్పెక్ట్ ఫర్ మై కోపం. అంటే ఇప్పుడు రెగ్యులర్ గా ఇప్పుడు ఫియర్స్ఫుల్ గా ఉంటే మనిషి తన కోపం ఉందో ఆ వేడి తెలుస్తుంది. నవ్వుతున్న వ్యక్తి ఎప్పుడోసారి మామూలు సరదా సరదా పంచులు వేస్తున్న వ్యక్తి ఎప్పుడేదో అదిస్తే మాకు నవ్వు వస్తుంటుంది, అరే సడన్ గా బాగానే రియాక్ట్ అవుతున్నాం. కానీ ఒకప్పుడు సైలెంట్ గా నా కోపాన్ని నేను వ్యక్తపరిచేదాన్ని, ఈ మధ్య నేను వైలెంట్ గా వ్యక్తపరుస్తున్నాను. అక్కడ నువ్వు నిజంగా సీరియస్ అయితే కూడా నేను సీరియస్ గా తీసుకోలేము అక్క, నవ్వే వచ్చేస్తుంటది. సీరియస్ గా తీసుకునేలా చేస్తున్నాను నేను ఈ మధ్య. చేస్తున్నారా? ఓకే, నాకు అర్థమైంది అన్నమాట. నేను నా ప్రాబ్లం ఏంటంటే నాకు ఎక్కువసేపు నేను ఆ మూడ్ సస్టైన్ చేయలేను, అందుకని ఇప్పుడు తన మీద కోప్పడినా ఏమైనా చేసినా అది ఎక్కువసేపు నా వల్ల అలా ఉండడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్. హౌ కెన్ ఐ బీ లైక్ దట్? మళ్ళీ నేను నార్మల్ అయిపోయి రిలాక్స్ అయిపోయి నవ్వేసుకోవాలి. దాని గురించి నేను ఇప్పుడు ఈ మూడ్ అంతా క్యారీ చేయలేను కదా, వదిలేస్తా. మరి రాజీవ్ గారికి కోపం వస్తే ఏం జరుగుతుంటుంది? రాజీవ్ గారికి కోపం వస్తే బాగా మెరుపులే, ఐరా తుఫాన్లు, మెరుపులే, హుద్దులు ఇలాంటి వస్తుంటాయి. ఓ అవును. అంటే పైగా ఏమవుతుందంటే ఇది రెగ్యులర్గా ఉంటాయి. ఇప్పుడు మనకు అమెరికాలో ఎలాగైతే టైఫూన్స్ కోస్టల్ దీంట్లో ఎప్పుడు రెగ్యులర్గా ఉంటాయో కాబట్టి పట్టించుకోవట్లేదు. మా జాగ్రత్తలు మేము తీసుకుంటున్నాం, మేము అండర్ గ్రౌండ్ క్యాబిన్స్ కట్టుకున్నాం అందులోకి వెళ్ళి దాకా. ఈ మధ్య తగ్గింది, ఒకప్పుడు ఇంకా తగ్గిందా తగ్గించేవాక అంటే నేను పట్టించుకోవట్లేదు అనుకున్నాడు ఏమో, ఇది అడిచిన వేస్ట్ అసలు అని. అందుకనే తను కూడా పెద్దగా అరవట్లేదు. ఓకే, మారిపోయింది. అప్పుడు కూడా ప్రతిదానికి ఉత్తుకునేకి కాదు, ఏదో ఒకటి ఏదో ఉంటుంది కదా, ఓవర్ లుక్ చేయడం ఏదో ఉంటే అప్పుడు అంటే అంతే తప్ప నాట్ దాట్ ఎవరో మనిషి మీద కోప్పడి ఎవరికి, నాకు మాత్రం నా హెల్త్ పాడైపోతే నాకు ఇష్టం ఉంటుందా? ఓకే కరెక్ట్.